డే అయినా కూడా, అంటే శనివారం అయినా కూడా మీ అందరూ ఇలా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే నేను మొన్న 2 రోజుల క్రితం కుర్చే టౌన్ లో తిరుగుతున్నప్పుడు అందరినీ చూశాను. మాక్సిమం మన వాళ్ళందరికీ షాప్స్ ఉన్నాయి. సాటర్డే రోజు కూడా షాపును పక్కన పెట్టి, లేదు ఊచేపల్లి కుటుంబం వెంట మేము ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో మీరు వచ్చినందుకు ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. మా కుటుంబం ఎప్పుడు ఒకటే చేయాలని వచ్చింది రాజకీయాల్లో. ఇప్పుడు అన్న వాళ్ళందరూ చెప్తుంది గుడి కోసం మీరు హెల్ప్ చేశారు, ఈ మధ్యకాలంలో ఒక ప్రాబ్లం వచ్చిందని హెల్ప్ చేశారు. మేము ఏ రోజు రాజకీయాన్ని రాజకీయంగా చూడలేదన్న, ఒక బాధ్యతగా తీసుకున్నాం. ఆయన కుటుంబానికి ఎంత బాధ్యతగా అయితే మా అందరి బాధ్యత, తల్లి బాధ్యత కానీ, భార్య బాధ్యత కానీ, వాళ్ళ అక్క బాధ్యత కానీ ఎలా బాధ్యతగా తీసుకుంటారో దర్శి ప్రజల బాధ్యతగానే తీసుకున్నారన్న. ఏ రోజు ఒక రాజకీయం చేయాలనో లేకపోతే ఇంకేదో చేయాలనో మేము రాజకీయాల్లోకి రాలేదు. మాకు తెలిసింది సేవ, మీ అందరి బాధ్యత కూడా మాదే అని అదొక్కటి గుర్తుపెట్టుకోండి అన్న. మా కుటుంబం ఎప్పుడు దర్శి ప్రజల బాధ్యతగా మేము పనిచేస్తాం. ఈరోజు ఇంకొక చిన్న మాట చెప్తాను. 20 ఏళ్ళుగా ఎంపీపీగా చేశారు, అత్తమ్మ గారు ఎంపీపీగా చేశారు, మామయ్య గారు ఎమ్మెల్యేగా చేశారు, ఈయన ఎమ్మెల్యేగా చేశారు, అత్తమ్మ ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. ఈ 20 ఏళ్ళుగా వీళ్ళు ఎన్నో పదవులు ఉన్నా కూడా ప్రతిపక్ష నేత వచ్చి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ కుటుంబం గురించి ఒక్క పల్లెకి ఒక మాట, ఒక విమర్శ చేయకుండా వెళ్ళారు అంటే అదొక్కటి ఆలోచించుకోండి. ఈ కుటుంబం ఎలాంటి కుటుంబం అనేది అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి అన్న. మేము మంచే చేస్తాము, మేము ఎవరిని ఇబ్బంది పెట్టే వాళ్ళం కాదు. మీ మంచిలోను మీ చెడులోను మేము ఎప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటామన్న. దయచేసి అందరు గుర్తు ఉంచుకొని ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నా భర్తని ఊచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని అమూల్యమైన ఓటు ముద్ర ఫ్యాన్ పై వేసి దయచేసి గెలిపించండి అన్న. థ్యాంక్ యూ అన్న.